మంచు కుటుంబంపై బీసీ సంఘం ఆగ్రహం. నాయి బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సినీ నటులు మోహన్ బాబు, నాయి బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పాలని జిల్లా బీసీ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వర్తనపల్లి కాశీ మాట్లాడుతూ, సినీ నటులు మోహన్ బాబు, నాయి బ్రాహ్మణ కులానికి చెందిన నాగశ్రీను అనే వ్యక్తిపై దౌర్జన్యం చేసి అనుచితంగా బూతులు తిట్టడం చాలా దారుణమని పేర్కొన్నారు. వారి వద్ద సుమారు 11 సంవత్సరాలుగా హెయిర్ డ్రెస్సర్ గా పనిచేస్తున్న నాగశ్రీనుపై కక్ష సాధింపు చర్యలు చేసిన మోహన్ బాబు అతని కుమారుడు మంచు విష్ణు నాగశ్రీనుకు నాయి బ్రాహ్మణ కులానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని, అతనిపై అన్యాయంగా పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తామేంటో చూపిస్తానని, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతానని హెచ్చరించారు. తెలంగాణ కానీ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో, రెండు రాష్ట్రాల్లో కూడా ఈరోజు బీసీలతో అట్టుడుకే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈరోజు బీసీ కులాలలో ఒక నాయ బ్రాహ్మణ్ కులాన్న వ్యక్తి నాగశీన్ అనే వ్యక్తిని మంచు మోహన్ బాబు, మంచు విష్ణు మరి వాళ్ళ దగ్గర 11 సంవత్సరాలు సుమారు పనిచేస్తున్నాడు. ఈరోజు ఏదైతే నాయ బ్రాహ్మణ్ కులానికి సంబంధించి వాళ్ళ దగ్గర ఈ రోజున అంత అందంగా ప్రేమ చూపించడం అనేది ఎవరనేది కారణం అంటే అది నాయబ్రాహ్మణ కులానికే చెందుద్ది. అలాగే అన్ని కులాల్లో కూడా ఏదైతే బీసీ కులాలు ఉన్నాయో అన్నీ కూడా సంచార కులాలు అందరూ కూడా ఇవాళ వాళ్ళందరికీ సినిమా హీరోలందరికీ కూడా రజక సోదరులు కానీ, అలాగే చాలామంది సోదరులు అందరూ కూడా ఇవాళ సినీ ఫీల్డ్కి పనిచేసే వ్యక్తులు వాళ్ళందరినీ అందంగా తీర్చిదిద్ది మనకి ఫ్రేమ్ దగ్గర చూపించి వాళ్ళకి అందంగా తయారు చేస్తామే కాకుండా వాళ్ళ సినిమా హిట్ అయ్యేదాకా కూడా ఇవాళ కష్టపడే వ్యక్తులు ఎవరైనా ఉండ బీసీ కులాలే. అటువంటి కులాలను ఈరోజు వాడుకునే విధానంగా చేసుకుని 11 సంవత్సరాల తర్వాత ఈరోజు తన మీద కావాలని చెప్పి కక్ష సాధింపుతో నాగశీన్ అనే వ్యక్తిని కొట్టడమే కాకుండా మోకాళ్ళ మీద నుంచోబెట్టి మరి అతన్ని ఏదైతే నాయబ్రాహ్మణ మంగళ కులంలో కూడా దౌర్భాగ్యంగా బూతులు తిట్టి దాన్ని కూడా యూట్యూబ్లో పెట్టిన మరి ఏదైతే మంచు మోహన్ బాబు కానీ, మంచు విష్ణు కానీ, మంచు మనోజ్ కానీ వీళ్ళ కిరాచకమైన పనులు చూస్తుంటే ఇవాళ ప్రజల్లో కూడా వాళ్ళ మీద ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే వాళ్ళ ఆలోచన విధానం కూడా, వాళ్ళు మాట్లాడే విధానం ఎప్పుడు చూసినా సినీ ఫీల్డ్ అందరూ కూడా చూస్తూ ఉంటాం ఏదో ఒక గర్వంతో అహంకారంతో మరి మరీ రెచ్చిపోయే విధంగా ఏ కులాన్నైనా కూడా తిట్టే పరిస్థితి ఇవాళ మంచి మహానుభావుద్ది. అతను వాడే విధానం కానీ లాంగ్వేజ్ కానీ ఇవాళ చాలామందికి తెలుసు, మీడియా మిత్రులు కూడా తిడతా ఉంటాడు అతను. అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు బీసీ కులాలతో పెట్టుకున్నాడో ఏమైపోతాడు అనేది ఆలోచించాలి. ఎందుకంటే మంచు మోహన్ బాబుకి ఇవాళ బీసీ సంక్షేమ సంఘం తరఫున, పశ్చిమ గోదావరి జిల్లా తరఫున మేము వార్నింగ్ ఇస్తున్నాం, ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాం. అతను వెంటనే ఏదైతే నాగశీనికి వెంటనే క్షమాపణ చెప్పాలి మీడియాలో అందరి ముందు. అదే కాకుండా అది ఏదైతే కేసు పెట్టాడో ఆ కేసు వెంటనే విత్డ్రా చేసుకోవాలి. అదే కాకుండా వాళ్ళు 11 సంవత్సరాల నుంచి కూడా అతను పనిచేస్తుంటే వాళ్ళ పిల్లలు వికలాంగులు అయ్యి ఒక అతనికి మోషణ అవ్వకుండా ఊరుపడిపోయి ఆపరేషన్ పడే పరిస్థితిలో ఉన్న వాళ్ళని ఆదుకునే పరిస్థితి కాకుండా ఈ 11 సంవత్సరాలతో అతను వాడుకుని హెయిర్ డ్రెస్సర్గా వాడుకోవడమే తప్ప అతనికి కుటుంబానికి కూడా ఉపయోగపడలేదు. ఈరోజు ఎంతోమంది హీరోలు హీరోయిన్లు కానీ విలన్లు కానీ చాలామంది సొంత డబ్బులతో ఎంతోమంది తన దగ్గర పని చేయకపోయినా కూడా సేవ చేసే మార్గం ఎంతోమంది హీరోలకు ఉన్నది. అటువంటి హీరోలందరినీ కూడా అవమానపరిచే విధంగా ఈ మోహన్ బాబు ఒక విలన్గా, నిజమైన విలన్గా యాక్ట్ చేస్తున్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు బీసీల తరపున పెట్టుకున్నా మోహన్ బాబు, రేపు ఏంటనేది నీకు చూపిస్తా కబద్దా.